రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేందర్ శనివారం నిజామాబాద్ పర్యటనకు హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా కోర్టు భవన సముదాయంలో న్యాయాధికారులతో హైకోర్టు జడ్జి జస్టిస్ కె సురేందర్ భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ముందుగా ఆయన స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకోగా జిల్లా జడ్జి కె సునీత, కలెక్టర్ రాజీవ్ గంధన మంతు, పోలీస్ కమిషనర్ కలమేశ్వర్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఆయా శాఖల జిల్లాధికారులు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు మర్యాద పూర్వకం కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అంతకుముందు హైకోర్టు న్యాయమూర్తి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. श्रीमान आपके निरीक्षण के लिए गार्ड हाजिर है. खड़े रहे गार्ड साथ जन ఆర్మూరు పట్టణంలోని జిరాద్ నగర్లో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కౌన్సిలర్లు ఆకుల రాము, ఇంతియాజ్ ఫయాజ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాపూజీ ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా వివిధ హోదాలో పేదలకు సేవ చేయడంతో పాటు బడుగు బలైన వర్గాల సంక్షేమానికి ఆయన ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఆయన ఆశయాల సాధన కోసం మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఈరోజు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన స్వతంత్ర సమరయోధుడు, అలాగే వివిధ హోదాల్లో పనిచేసిన గల వ్యక్తి. మంత్రిగా చేసి, ఎమ్మెల్యేగా చేసి ఆయన ఎంతో బడుగు బలహీన వర్గాలకు ఆయన సేవ చేసిన వ్యక్తి కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న వ్యక్తి కాబట్టి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. జై తెలంగాణ, జై హింద్. ఆర్మూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ నాయకులు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. బీజేపీ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవి నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఆర్మూరు పట్టణంలో అసైన్మెంట్ ప్రభుత్వ భూములను అక్రమంగా ఇంటి నెంబర్లు కేటాయించుకుని కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆర్మూరు తహసీల్దార్ అక్రమదారులకు అండగా ఉంటూ అసైన్మెంట్ మరియు ప్రభుత్వ భూముల కబ్జాదారులకు సహకరిస్తున్నారని వారు ఆరోపించారు. తక్షణమే ఆర్మూరు తహసీల్దార్ను సస్పెండ్ చేసి విచారణ జరిపించి ప్రభుత్వ భూములను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ పట్టణాధ్యక్షులు త్యాగ ఉదయ్, బీజేవైఎం పట్టణాధ్యక్షులు కలిగొడ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో మేము పదే పదే ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములలో కబ్జా చేస్తూ ఇష్టారీతిన దోపిడీకి పాల్పడుతున్నారు. అసైన్మెంట్ భూములకు ఇంటి నంబర్లు కేటాయించుకొని అసైన్మెంట్ భూములను దొంగదారులు దోసుకుంటున్నారు అంటే ఎక్కడ కూడా చర్యలు తీసుకున్న దాఖలా లేవు. ఈరోజు ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. 144 నంబర్లతో సహా ఏదైతే అక్రమంగా అసైన్మెంట్ భూమిలో నంబర్లు ఇచ్చినారో ఆ నంబర్ల జాబితాతో సహా ఆర్మూర్ ఎంఆర్ఓ గారు ఆ యొక్క ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్ని స్వాధీనపరచుకోకపోగా అక్రమార్కులకు ఆయన సహకరిస్తున్నాడు, ఆయన పైసలు లేనిదే పనిచేస్తలేడు, ఆర్మూర్ ఎంఆర్ఓను తక్షణం ఇక్కడికి వెళ్ళి సస్పెండ్ చేసి విచారణ జరిపించాలా, సస్పెండ్ చేసిన తర్వాత విచారణ జరిపించి అతని మీద చర్యలు తీసుకోవాలా, అతను అక్రమార్కుడిగా మొత్తం ఇక్కడ కేవలం కొందరిని పైరవికారులను పెట్టుకొని ఒక దుకాణం తెరిచిండు, ఇప్పటికన్నా ఈ ఆర్డీఓ గారికి జిల్లా కలెక్టర్కి అయితే ఏమీ ఆయన కేవలము ఒక పోస్ట్ బాక్స్ యొక్క పనిచేస్తున్నాడు తప్పితే ఆయనని పోస్ట్ బాక్స్ కలెక్టర్ అనాల్సిన పరిస్థితి ఏర్పడద్ది దాపరించింది. అలా ఇప్పటికన్నా ఈ ఆర్డీఓ గారు ఏమన్నారంటే, మాట్లాడితే ఫోన్లో మీరు ఈ యొక్క ఏదైతే జాబితా ఇచ్చారో విచారణ జరిపి నేను సాయంత్రం వరకు మీకు చెప్తా అన్నాడు. దయచేసి ఆర్డీఓ గారికి నిజమైన ఒక అధికారి అనుకుంటున్నాం మేము, మరి మీరన్నా ఈ విచారణ కరెక్ట్ చేసి ఆర్మూర్ ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకొని ఏదైతే పెరికిట్టు మామిడిపల్లిలో విలువైన భూములు అసైన్మెంట్ భూములు ఏదైతే ఉన్నాయో వాటిని యథేచ్ఛగా దోసుకదింటుర్రు, ఈ ఆర్మూర్ ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకొని ఆ ప్రభుత్వ భూమిని కబ్జా అయ్యాలా,
దీనికి ఎవరైతే వెనుక ఉన్నారో మొత్తం కూడా సమగ్ర విచారణ జరపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. గతంలో ఆర్మూర్ మామిడిపల్లి పెరికిట్ ప్రభుత్వ భూములు 10% ల్యాండ్లే కానీ అక్రమంగా ఏదైతే అసైన్మెంట్ భూములపై గతంలో మున్సిపల్ ఎదుట మేము చాలాసార్లు ధర్నా చేసినాం. ఇంతవరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? మొన్ననే మన ఓళ్ళు ఎమ్మెల్యే బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మన ఆర్మూర్ ఎమ్మెల్యే చెప్తే దాని మీద చర్య తీసుకుంటామన్నారు. ఇంతవరకు చర్య తీసుకోలే. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ వీటిపైన చర్య తీసుకోకపోతే పెద్ద మొత్తంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ చేసిన వారిపై చర్యలు చేపట్టాలని బీజేపీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే స్పందించారని కేంద్ర కమిటీ కూడా వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ పులియుగంధర్ రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు. కలియుగ దైవం తిరుమల ఉన్నటువంటి తిరుపతి దేవాలయంలో ఏదైతే హిందువులకు మాత్రమే కాకుండా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో సైతం ఉన్నటువంటి వివిధ మతాలు వారు గౌరవించి ఆరాధించేటటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని యొక్క దేవాలయంలో ప్రజలు ఎంతో ప్రేమగా ఆత్మీయతగా ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకునేటటువంటి ఏదైతే లడ్డు ప్రసాదం ఉందో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గత ప్రభుత్వం కారణంగా కల్తీ గురై ఈరోజు ఎందరో ఆ దేవుణ్ణి కొలిచేటటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం చాలా 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 బాధాకరమైన విషయం. ఈ విషయంలో సమగ్రంగా విచారణ చేసి వారు ఎటువంటి వారైనా కూడా వారు కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతోంది. అంతేకాకుండా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి కేంద్ర మంత్రి వర్యులు అమిత్ షా గారు ఈ విషయంలో చొరవ తీసుకొని స్పందించడాన్ని భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తూ అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని రాజకీయాలకు అతీతంగా దైవమైనటువంటిది అందరి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ కాంగ్రెస్ కూడా ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వరుని విషయంలో గతంలో కొంత రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే తప్పు చేస్తే వాళ్ళకి ఏమేమి జరిగాయో అందరికీ తెలుసు. ఏడు కొండలు రెండు కొండలు చేస్తా ఉన్నటువంటి వ్యక్తి ఏమయ్యారో కూడా తెలుసు. గతంలో ఆ యొక్క వెంకటేశ్వరుని యొక్క దేవాలయం ఏడు కొండలను అపవిత్రం చేయడం ప్రయత్నం చేసిన వ్యక్తులు ఏమయ్యారో కూడా ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ తెలుసు. కాబట్టి దైవ శక్తులతో ఆడుకోవడం సరైనది కాదు. మానవ శక్తి వేరు, దైవశక్తి వేరు. కాబట్టి దైవశక్తితో ఎవరు ఆడుకున్నా కూడా ప్రమాదకరమని హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఈ యొక్క విషయంలో స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే కమిటీ వేసిందో ఆ కమిటీలో ఎవరు ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా ఈ యొక్క విషయంలో లడ్డు ప్రసాదం విషయంలో ప్రతి ఒక్కరి మనోభావాలను దెబ్బతీసిన విషయంలో ఎంత పెద్ద వ్యక్తిని వదలకుండా కఠినంగా దర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు. పద్మశాలి కుల సంఘ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ రాజకీయంగా పదవిని త్యాగం చేసి తెలంగాణకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారని, అలాగే పద్మశాలి కూడా రాజకీయంగా ఎదిగి లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నెరవేర్చాలని ఈ సందర్భంగా వారన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు పాము నారాయణ, ఆనంద్, చిలకరాజు, మహేందర్, దువ్వ భూమేష్, విష్ణుదాస్, పురుషోత్తం నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండలక్ష్మణ్ బాపూజీ 12వ
వర్ధంతి సందర్భంగా పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అయితే మనం దేశంలో ఎందరో మహాత్ములు జనం తీసుకుంటారు, మరణిస్తారని మనం అంటాం. కానీ మరణించడం అనేది శరీరానికే మరణం. వాళ్ళ ఆశయాలు, వాళ్ళ మార్గాలు, వాళ్ళు చూపిన మార్గదర్శనం ఈరోజు యువత కానీ పెద్దలు కానీ అందరూ సమాజానికి తోడ్పడే విధంగా ఏ విధంగా అయితే కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం పాటుపడ్డాడో మనం కూడా ఆయన ఆశయాలను ఈ సందర్భంగా మళ్ళీ ఈరోజు మేము నెమరు వేసుకోవడం జరిగింది. ఆ విధంగా మార్గం నడవాలని మేము కూడా అందరం ఆశిస్తున్నాం, అందరినీ కూడా కోరుతున్నాం. ఈ సందర్భంగా అందరికీ పద్మశాలి కుల బాంధవుల సందర్భంగా శుభాకాంక్షలు శ్రద్ధాంజలి తెలుపుతూ నమస్కారం. ఈరోజు దర్పల్లి మండలంలో మన పద్మశాలి ఆధ్వర్యంలో మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 12వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు చేపట్టినాము. దీనికి నివాళులు అర్పించినాము. కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి పూలమాల వేసేసి నివాళులు అర్పించినాము. ఈ సందర్భంగా మన దర్పల్లి కుల బాంధవులు అందరూ వచ్చారు. మన కొండా లక్ష్మణ్ బాపూజీ మనకు ఎంతో ఆదర్శము. మన పద్మశాలి బాంధవుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం రాజకీయంగా పదవిని త్యాగం చేసి స్ఫూర్తిగా నిలిచిండు. మనం కూడా పద్మశాలి కూడా రాజకీయంగా ఎదగాలని చెప్పేసి ఆయన ఆంక్షలను మనం నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నందిపేట మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు మరవలేనివని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు భూమేష్, మండల అధ్యక్షులు రాజశేఖర్, టౌన్ అధ్యక్షులు బాలగంగాధర్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి శాశ్వత వైస్ ఛాన్సలర్ నియమించాలని ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలంగాణ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఈ నెల 27న ఎస్ఎఫ్ఐ తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. తక్షణమే రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియమించి కుంటిపడి యూనివర్సిటీని బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ నియమించాలని చెప్పి, దాంతో పాటుగా ఈరోజు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లతో ఇవాళ యూనివర్సిటీ నడుస్తున్న పరిస్థితుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించలేదు. వెంటనే యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించాలని చెప్పి, దాంతో పాటుగా తెలంగాణ యూనివర్సిటీలో అనేక సమస్యలు ఆవిష్కృతమవుతున్న పరిస్థితి ఉంది. ఒక పక్క రోడ్లు బాగలేని పరిస్థితి ఉంది, రోడ్లను మరమ్మతం చేయాలని చెప్పి, దాంతో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఎవరైతే నూతనంగా సిబి చెట్లు రాసి వచ్చే విద్యార్థులకు ఇవాళ ఏదైతే ఫీజు ఉంటుందో హాస్టల్ డిపాజిట్ ఫీజు అనేది అందరికీ 10,000 రూపాయలు అనేది పెట్టడం జరిగింది. దాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ తగ్గించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి, హాస్పిటల్లో ఏదైతే యూనివర్సిటీలో ఉన్న హాస్పిటల్ కి సరైన అసలు వాచ్మెన్ కూడా లేని పరిస్థితి ఉంది, వాచ్మెన్ నియమించాలని చెప్పి, అక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలి, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి, ఈ నెల 28న జరిగే చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాల్సిందిగా విద్యార్థులందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఈ విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ఉత్తర వైస్ ఛాన్సలర్ నియమంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్య చేయడం వల్ల విద్యార్థులకు గుర్తుపడిపోయింది. వెంటనే యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించాలి, లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఆర్మూరు పట్టణంలో పట్టణ పద్మశాలి సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అధ్యక్షుడు మేక మోహన్ దాస్ మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకిస్తూ ఆయన పోరాటం చేశారన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తొలి మలిదశ ఉద్యమంలో తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం ముందుకెళ్లాలన్నారు.
సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడానికి బాపూజీ గారి విగ్రహం దగ్గరికి రావడం అనేది నిజంగా బాపూజీ గారు పద్మశాల గురించి తన యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయుడు. పద్మశాల కోసమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మంత్రి పదవిగా ఎన్నో రాష్ట్ర ప్రజలకు సేవలు అందించినటువంటి మహనీయుడు. ముందుగా ఉండలక్ష్మణ్ బాపూజీ గారు తన జీవిత కాలంలో మూడు ఉద్యమాలకు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి మహనీయుడు. నిజాం పరిపాలన నిరంకుశత్వ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి బాంబు లేసినటువంటి మహనీయుడిగా పేరుగాంచినటువంటి బాపూజీ గారు. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయుడు. అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తొలి దశలో మళ్ళీ దశలో పోరాడినటువంటి మహనీయుడు. తన జీవితాన్ని తన మంత్రి పదవిని లెక్క చేయకుండా ప్రజల కోసం పోరాడినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడు ఈరోజు 12వ వర్ధంతి సందర్భంగా వారికి సంక్షేమ సేవా సమితి తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా. మొదటి వ్యక్తి తన మంత్రి పదవికి త్యాగం చేసిన మొదటి వ్యక్తి మన బండలక్ష్మణ్ బాపూజీ గారు. ఎందరో తెలంగాణ వాళ్ళు మంత్రులు ఉండి ఒకరు ఎవరో ముందుకొచ్చి తన మంత్రి పదవిని త్యాగం చేయలేదు, బండలక్ష్మణ్ బాపూజీ గారు త్యాగం చేశారు. ఆర్మూరు పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కమిషనర్ రాజుల ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ ఆదేశాల మేరకు స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా తడిచెత్త పొడిచెత్తపై విద్యార్థులకు అవగాహన కల్పించి వారితో ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ వారికి తడిచెత్తను పొడిచెత్తను వేరువేరుగా అందించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటర్ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి తదితరులు ఉన్నారు. స్వాతంత్రం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం. మేము పరిశుభ్రత కట్టుబడి సంవత్సరానికి 100 గంటలు అంటే వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేస్తాను. నేను చెత్తను బయటకు వేయను. నేను, నా కుటుంబం, నా ప్రాంతం, నా గ్రామం, నా పని ప్రదేశంలో పరిశుభ్రత కోసం అన్వేషణను ప్రారంభిస్తాను. నుండి అక్టోబర్ 2 ఎందుకు గాంధీ జయంతి ఉంటుంది? ఈ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడం కోసం ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరే స్వచ్ఛత ఈ సేవ అనే కార్యక్రమం. మరి వాడు అంటే మన గదిని శుభ్రం చేసుకోవడం, దాంతోపాటు ఊరిని శుభ్రం చేసుకోవడం, అంటే కేవలం ఒక్క ఆర్థిక కార్మికులతోనే అన్యాయం అంటే కాదు. చేయి కలిపితేనే ఏదైనా పని చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థి రేపటి పౌరుడు కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే చెత్త ఉందో దాన్ని క్లీన్ చేయడము, దాంతోపాటు ఇంకా ఏం చేస్తారు, మీ దగ్గర ఉన్నటువంటి చెత్తను విడగొట్టి ఇవ్వడం. మీ దగ్గర చెత్త బండి వచ్చినప్పుడు ఉన్నటువంటి చెత్తను 2 రకాలుగా విడగొట్టాలమ్మా. ఏంటి, ఒకటేమో పొడి చెత్త, బ్లూ కలర్ దాంట్లో పొడి చెత్త. పొడి చెత్త ఏంటి, దేన్ని పొడి చెత్త అంటారు, రావా ఐడియా ఉందా మీకు? దేన్ని పొడి చెత్త అంటే నీళ్ళు కలవకుండా ఉంటే పొడి చెత్తనా? మెయిన్గా ప్లాస్టిక్ కవర్స్, వాటర్ బాటిల్స్, ఇటువంటి వాటిని ఏమంటారంటే పొడి చెత్త అంటారు. మనం అన్నం తిన్న తర్వాత మిగిలినటువంటి ఏవైతే మెతుకులు మిగులుతాయో అవి పువ్వులు, పండ్లు, తర్వాత చెట్ల యొక్క ఆకులు, దేని నుంచి అయితే మనం ఎరువు తయారు చేయడానికి వీలుంటుందో అటువంటి వాటిని ఏమంటామంటే తడి చెత్త. ఆ తడి చెత్తను ఏం చేయాలంటే గ్రీన్ కలర్ డబ్బాలి, అర్థమైంది? అది తీసేయంగా మిగిలినటువంటి ఏదైతే చెత్త ఉంటుందో దానికి పొడి చెత్త. కాబట్టి ఆ పొడి చెత్తను తెలియజేస్తారు బ్లూ కలర్ డబ్బాలి. ఈ బ్లూ గ్రీన్ దేనికోసం ఇచ్చిల్లు? గ్రీన్ అనేది హరిత విప్లవానికి సూచిక, అదే ఉందా? హరిత విప్లవానికి సూచికం కాబట్టి కంపల్సరీ గ్రీన్ అనేది దానికి సూచిక ఉండడం వల్ల మన దగ్గర ఏదైతే మనం ఎరువులు తయారు చేస్తామో దానికి మూలము
ఈ తడి చెత్త కాబట్టి దాన్ని దీనిలో వేసుకోవాలి. ఈ విధంగా విద్యార్థి దశ నుంచే చెత్తను తడి చెత్త, పొడి చెత్త, ఇంకొకటి ఉంటుంది హానికర చెత్త. అది హానికర చెత్త అంటే చిన్న పిల్లల యొక్క డైపర్లు, దాని తర్వాత మెడిసిన్స్, దాని తర్వాత కొన్ని రకాల కెమికల్స్ ఏదైతే బాటిల్స్ ఉంటాయో అటువంటి వాటిని ఏం చేయాలి, సెపరేట్ చేయాలి. వీటిని అన్నింటినీ కల్పించామనుకో, మీరేం చేస్తారు, బ్యాటరీలు వేస్తారు దాని అంటే రిమోట్ సెల్స్ వేస్తారు, కెమికల్స్ వేస్తారు, అన్నీ వేస్తారు. అవన్నీ గుప్ప తీసుకుపోయి డబ్బాట్లో పడేస్తే ఏమవుతుంది, ఆ కెమికల్ రియాక్షన్ వల్ల మీరు అంతా తెలుతున్నాయిందా, మీకు తెలుసు కెమికల్ రియాక్షన్ జరిగిన చర్యకు ప్రతిచర్య జరిగినప్పుడు ఏమవుతుంది, మంట అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ మంట వల్ల డంపింగ్ యార్డ్లో మంట వచ్చి పొగ అంతా మళ్ళీ ఎక్కడికి వస్తుంది, మన ఊళ్ళోకి వస్తుంది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి చెత్తను ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తడి చెత్తగా పొడి చెత్తగా వేరు చేసి మీ దగ్గరకు వచ్చేటటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో మున్సిపల్ వెహికల్స్ వాటికి వాడు. దాంతోపాటు ఇప్పుడు ముఖ్యంగా వచ్చేది ఇప్పుడు నడుస్తున్న వర్షాకాలం, సీజనల్ వ్యాధులు వస్తున్నాయమ్మా, డెంగ్యూ, మలేరియా, దాని తర్వాత చికెన్ గునియా, దాని తర్వాత నెక్స్ట్ వాంతులు, విరోచనాలు, ఇటువంటి వ్యాధులు వస్తున్నాయి. ఎందుకోసం వస్తున్నాయి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను మీరు శుభ్రం ఉంచుకుంటారు. ఆర్మూరు పట్టణంలోని జెడిపిహెచ్ఎస్ బాలుర పాఠశాలలో విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూగ్రీన్ ఆధ్వర్యంలో దంత పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ఎస్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సాధన్ ధన్పాల్, డాక్టర్ మృదుల ధన్పాల్, డాక్టర్ లిఖిత విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు. దంతాలు సురక్షితంగా ఉండాలంటే దంతాలను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో వైద్యులు విద్యార్థులకు తగిన సలహాలు సూచన చేశారని అధ్యక్షులు పొలగం వేణు, రివిజన్ చైర్పర్సన్ డికే రాజేశ్లు తెలిపారు. సుమారు 350 మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ చేపూర్ గణేష్, కార్యదర్శి సంతోష్, సబిల్ నజీర్ ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మరియు ఈరోజు బాయ్స్ హై స్కూల్లో విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ దంత పరీక్షలు ఏదైతే మన పేద విద్యార్థులు ఉంటారో ప్రభుత్వ పాఠశాలలో, దీన్ని దృష్టిలో ఉంచుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల అనుసారం లయన్స్ క్లబ్ ఆఫ్ T20D ఆధ్వర్యంలో ఆర్మూరు లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్ఎస్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యులైనటువంటి వారి సహసహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. మరి పిల్లలకు చాలా చక్కగా వారు చూసినారు, మరి పనులు ఏ విధంగా రక్షించుకోవాలి, పనులు ఏ విధంగా తోముకుంటే మరి వారు రక్షణ కల్పిస్తారు పనులకు అని చెప్పిన సూచనలు దంత వైద్యులు వారికి సూచిస్తున్నారు. ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మేము తెలుపుతున్నాము. ఈనాడు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ సమక్షంలో ఆర్మూర్ బాయ్స్ హై స్కూల్ నుండి డెంటల్ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇది డిస్ట్రిక్ట్ T20D వారి సలహాల మేరకు మొత్తం కంప్లీట్ డిస్ట్రిక్ట్ T20Dలోనే ఇది ఈ కార్యక్రమాన్ని 19 నుంచి 25 వరకు జరుపుకుంటున్నాము. ఇందులో కొన్ని వేల మంది విద్యార్థులకు ఏ విధంగా వాళ్ళ పనులను సంరక్షించుకోవాలి, ఏ విధంగా అంటే హింసలో ఇబ్బందులు తలపెట్టకుండా అంటే దంతరక్షణ కొరకు డాక్టర్ల సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా మేము ఈ డెంటల్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు మాకు సహకరిస్తున్న డాక్టర్లందరికీ కృతజ్ఞతలు. లయన్స్ క్లబ్ వారికి
థ్యాంక్ యూ చెప్తున్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినందుకు, అంటే యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న కండిషన్స్లో పేద విద్యార్థులకు అసలు ఇదంతా వైద్యం అంటే ఏంటో తెలియదు, దాని గురించి అనుభవం కూడా ఏం కరెక్ట్గా ఉండదు. సో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, పిల్లలకి ఎంతో మేలు అనేది చేస్తున్నాం. అండ్ డైరెక్ట్ గవర్నమెంట్ స్కూల్ని తీసుకోవడం అనేది చాలా అద్భుతం, ఎందుకంటే ఇక్కడ ఉన్న పేద విద్యార్థులకు కూడా ఎంతో సహాయం చేసినట్టు అవుతుంది. సో మా ఎస్ఎస్ గంటల తరఫున కూడా వెరీ థ్యాంక్ఫుల్ టు లయన్స్. సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే అని సిపిఐఎంఎల్ మాస్ లైన్ సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్ అన్నారు. మరి భారతదేశంలో భాగస్వామ్యంగా ఉన్న తెలంగాణకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అని ఏం చెప్తారు చెప్పాలి. మరి 15 ఆగస్టుకు వచ్చిందా స్వతంత్రం పాలన? 13 నెలల తర్వాత మన గంగలు చెప్పినట్లు కారణం ఏంటి? ఆ ఉద్దేశాన్ని, ఆ కారణాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం దేనికి ఉంది? పదే పదే ప్రతి సంవత్సరం విన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఉప్పు మిరపకాయ అంటే ఒక మాటలో చెప్పాలంటే సవకాలు వ్యాపారం చేయడానికి, బతుకు జీవుడు కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తారో ఆ రకంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ దేశానికి వ్యాపారం కోసం వచ్చి మన దేశంలో ఉన్న సంస్థానాల్లో 560 పైగా ఉన్న సంస్థానాల్లో తగాదాల్ని వైరుధ్యాల్ని ఉపయోగించుకొని ఈ దేశానికే రాజు అయ్యాడు, పాలకుడైందనే విషయాన్ని మనం గమనించాలి. 200 సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు బతుకు కోసం వచ్చి వ్యాపారం చేసుకొని ఇక్కడ ప్రజల యొక్క శ్రమ చాలా తక్కువకు దొరుకుతుందని, అడవిలో ఉన్న ఖనిజ సంపద ఎక్కడా లేనిటువంత ఈ ఖనిజ సంపదని దోచుకపోవడానికి ప్రయత్నం చేసి 200 సంవత్సరాలు పరిపాలిస్తే అయ్యా కదా ఓ తెలుగు మా దేశానికి లాభం లేదు వెళ్ళిపోతావా వెళ్ళిపోవా అని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈ తెల్లడి మీద తిరగబడుతుంది, ఈ భారతదేశంలో కూడా తిరగబడ్డది.